హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా నేను బీబీఏ గురించి కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ ఒక వీడియో చేశాను అది చూసి నన్ను బీసీఏ గురించి కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ చెప్పమని చాలామంది కామెంట్ చేశారు సో వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం నేను బీసీఏ గురించి చెప్తున్నాను లెస్ స్టార్ట్ ద వీడియో సో గైజ్ ఇప్పుడు మనం బీసీఏ గురించి తెలుసుకోవాలంటే ఇది త్రీ ఇయర్స్ ఉంటుంది దీని డిగ్రీ ప్రోగ్రామ్ అంటారు ఇందులో మీకు ఎవ్రీ ఇయర్ టూ సెమిస్టర్స్ ఉంటాయి మాక్సిమం అన్ని యూనివర్సిటీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మాక్సిమం సెమిస్టర్ వైజే ఉంది బీసీఏ ఇప్పుడు దీంట్లో మీకు త్రీ ఇయర్స్ టైంలో అప్రాక్సిమేట్లీ వన్ టు టూ ల్యాక్స్ అమౌంట్ అనేది అవుతుంది దీన్ని ఎవరైనా చేయొచ్చు కామర్స్ స్టూడెంట్స్ కానీ ఆర్ట్స్ స్టూడెంట్స్ కానీ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా చేయొచ్చు బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆల్ ఓవర్ ఇండియాలో కంపేర్ చేసుకున్న కొన్ని యూనివర్సిటీస్ కంప్లీట్ చేసుకున్న కొన్ని ప్రైవేట్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ కంపేర్ చేసుకుంటే మనకేమవుతుందంటే కొన్ని మాత్రమే పర్టికులర్గా మీకు టెన్ ప్లస్ టూలో మ్యాథ్స్ ఉంటేనే బీసీఏ చేయాలి అని కొంతమంది కొన్ని రూల్స్ పెడతారు సో అలా పెట్టిన దాని కాకుండా వేరే కాలేజీలో ఎక్కడికైనా వెళ్ళి మీరు జాయిన్ అయ్యి ఈ బీసీఏని చేసుకోవచ్చు సో గైస్ బీసీఏ చేయడానికి ముఖ్యంగా మీకు ఉండాల్సింది ఏంటంటే నాలెడ్జ్ అంటే మ్యాథమెటిక్స్ మీద ఒక మంచి నాలెడ్జ్ ఉండాలి టిపికల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కొంచెం మీకు బ్రెయిన్లో ఉండాలి ఫైనల్గా మీరు సాఫ్ట్వేర్ సైడ్ సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రమే ఈ బీసీఏ కోర్సును తీసుకోండి లేదు ఏదో ఒక విధంగా గుడ్డిగా బీసీఏ జాయిన్ అయ్యి అదో కంప్యూటర్ సైన్స్లో ఇంజనీర్ అయిపోదాం అనే ఉద్దేశంతో అయితే మీరు చాలా కష్టపడతారు త్రీ ఇయర్స్లో కాబట్టి మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ ప్రోగ్రామర్ కానీ ఏదో విధంగా మీరు సెటిల్ అవ్వాలి సాఫ్ట్వేర్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే మీరు బీసీఏ జాయిన్ అవ్వచ్చు ఈ బీసీఏ జాయిన్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో కొంచెం ఇంట్రెస్ట్ లేకపోవచ్చు బట్ బీసీఏ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేసి ఆ తర్వాత ఎంసీఏ కూడా చేస్తూ ఉంటారు సో ఈ బీసీఏలో కూడా రెండు విధాలుగా చేయొచ్చు కోర్సుని బీసీఏ జనరల్ అండ్ బీసీఏ హానర్స్ ఈ హానర్స్లో మీరు ఫైనల్ లో ఆరు ఫైనల్ ఇయర్లో మీరు స్పెషలైజేషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ ఏంటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డేటాబేస్ మేనేజ్మెంట్ యానిమేషన్ మ్యూజిక్ అండ్ వీడియో ప్రాసెసింగ్ ఇలా ఏదైనా ఒక స్పెషలైజేషన్ తీసుకొని దాంట్లో మీరు ఫైనల్ ఇయర్ చేయాల్సి ఉంటుంది ఇక జనరల్గా కొన్ని సబ్జెక్ట్స్ మనం చూసుకున్నట్లయితే సిసి ప్లస్ ప్లస్ జావా హెచ్టీఎంఎల్ పిహెచ్పి డిబిఎంఎస్ వెబ్సైట్ మేకింగ్ ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్ సెక్యూరిటీస్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లా చాలా రకాలుగా కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇది ప్రతి ఒక్కళ్ళు జనరల్లో చేసినా కానీ ఆనర్స్లో చేసినా కానీ ఈ సబ్జెక్ట్స్ని చదవాల్సి ఉంటుంది ఇక బీసీఏ చేసిన తర్వాత శాలరీ ఎలా ఉంటుందంటే మీకు స్టార్టింగ్ ఫిఫ్టీన్ థౌజండ్తో శాలరీ స్టార్ట్ అవుతుంది బట్ బీసీఏ చేసిన తర్వాత చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా పోతారు సో బీసీఏ ప్లస్ ఎంసీఏ ఈజ్ అ బెస్ట్ కాంబినేషన్ అండ్ బీసీఏ ప్లస్ ఎంఎస్ చేయొచ్చు బీసీఏ ప్లస్ ఎంబీఏ చేయొచ్చు బీసీఏ ప్లస్ ఎంసీఏ కూడా చేయొచ్చు సో చాలామందికి బీసీఏలో చేస్తున్నప్పుడే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా కొంతమందికి వచ్చి తర్వాత ఎంఎ ఎంసీఏ చేసి లేదంటే ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్లో జాయిన్ అవుతారు చాలామందికి బీసీఏ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి చాలా లాస్ అవుతుంది అన్నట్టు ఇంట్రెస్ట్ ఎందుకంటే ఈ మ్యాథమెటిక్స్ మీద టిపికల్గా అనిపిస్తుంది కొంతమందికి సో అలాంటి వాళ్ళు ఎం ఎంబీఏ కానీ ఎంఎస్సి కానీ చేయడం చాలా బెటరు అండ్ మీరు ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకున్నా కానీ ఈ బీసీఏ చాలా యూజ్ అవుతుంది ఎంఎస్ చేయడానికి నా సజెషన్ ప్రకారం బీసీఏ చేసిన వాళ్ళు ఎంసీఏ చేయడం చాలా బెస్ట్ లేదంటే అదర్ కంట్రీస్కి వెళ్ళి ఎంఎస్ చేయడం చాలా బెస్ట్ ఇక జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే ఏ టైప్ ఆ పొజిషన్లో మీరు ఉంటారు అంటే సాఫ్ట్వేర్ పబ్లిషర్ కంప్యూటర్ ప్రోగ్రామర్ టీచర్ లెక్చరర్ ఫైనాన్స్ మేనేజర్ కంప్యూటర్ సైన్స్ సైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సాఫ్ట్వేర్ డెవలపర్ బిజినెస్ కన్సల్టెంట్ కంప్యూటర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఇట్లా రకరకాల జాబ్స్ అనేవి బీసీఏ చేసిన వాళ్ళకి వస్తాయి సో ఫైనల్గా నేను చెప్పొచ్చు ఏంటంటే నేను టెన్ ప్లస్ టూ అయిపోయిన ఎవరైనా సరే బీసీఏ చేయొచ్చు బీసీఏ చేయడానికి ముఖ్యంగా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ చదవలేము అందులో ఉన్న ఒత్తిడిని తట్టుకోలేము అనుకున్న వాళ్ళు బీసీఏ వచ్చి బీసీఏ ద్వారా ఇట్లా సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా కొట్టచ్చు సో బీసీఏ ప్లస్ ఎంసీఏ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ అండ్ బీసీఏ ప్లస్ ఎంబీఏ ఆల్సో ఈజ్ ఎ బెస్ట్ కాంబినేషన్ సో ఫైనల్గా బీసీఏ చేసిన తర్వాత మీ ఇంట్రెస్ట్ ప్రకారం బీసీఏ ప్లస్ ఎంసీఏ చేయాలా బీసీఏ ప్లస్ ఎంబీఏ చేయాలా అనేది మీరు ట్రై చేసుకోవచ్చు లేదంటే బీసీఏ మీద జాబ్ చేసుకోవచ్చు బీసీఏ ప్లస్ ఎంసీఏ చేస్తే మీకు సాలరీస్ అనేవి మీకు ట్వంటీ ఫైవ్ అట్లా స్టార్ట్ అవుతుంది అండ్ ఎంబీఏ చేస్తే ట్వంటీ థౌజండ్ అట్లా స్టార్ట్ అవుతుంది సో బీసీ మీద బీసీఏ మీద జాయిన్ అవ్వాలనుకుంటే టెన్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ మీకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది సో గైస్ ఈ డీటెయిల్స్తో మీకు బీసీ మీద కంప్లీట్ అవగాహన వచ్చింది అనుకుంటున్నాను వచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ కొట్టండి ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అప్పటివరకు బా బాయ్ గైస్